వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీళ్ళు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం. వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, సాధారణంగా మనము ఇండిపెండెంట్ హౌస్ పైన డబుల్ స్టోర్ ట్రిపుల్ స్టోర్ కట్టడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఒక ఫ్లోర్ వేసి పిల్లర్స్ వేసి వదిలేయడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి ఇంటికి సంబంధించి వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉండాలనేది వాస్తుపరమైన మనకు గ్రంథాల్లో ఉంది. ఎలా ఉందంటే నువ్వు నీ స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో పైన కూడా అలానే తీసుకెళ్ళాలి. అంటే గోడలో కట్టింగ్ ఉండకూడదు, మూలలో తేడా ఉండకూడదు. అంటే పార్లు అంటే ఒక గోడ వచ్చేసరికి నార్త్ నుంచి ఇలా సౌత్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గోడ పైన కూడా అదే రకంగా వెళ్ళాలి. ఓకే, మార్చకూడదు. కింద 9 అంగుళాల గోడ కట్టేసి పైన సరే 4 అంగుళాల గోడ కడతారు. అది కూడా మనకి వాస్తు సిద్ధాంతి పర్యవేక్షణలోనే చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా కింద ప్లాన్ ఇచ్చారు కదా అని చెప్పేసి దీని ప్రకారంగా పైన కట్టేసుకుందాం అనుకుంటే మనకు కట్టే మేస్తు కూడా ఏం చేస్తారంటే కొంచెం అటు ఇటు కట్టేస్తుంటారు. కొంతమంది కింద మాకు బెడ్రూమ్ పెద్దగా ఉందండి, పైన వచ్చేసరికి హాల్ పెద్దదిగా ఉండాలి, మాకు దీన్ని తగ్గించేసేయండి అటు పెంచేసేయండి అని చెప్తారు. అవును, అట్లా అలా తప్పులు చేస్తారు. ప్లస్ బాత్రూమ్ వచ్చేసరికి బాత్రూమ్ కూడా ఏంటంటే పైన మనకు పూజ గది కింద ఉన్నప్పుడు పైన వచ్చేసరికి కింద 6 గదులు వేసుకుంటారు అనుకుందాం, పైన 4 గదులు వేస్తారు కొంతమంది, అప్పుడు తప్పు చేస్తారు. పూజ గది వచ్చేసరికి దానికి ఆపోజిట్లో ఉండటం లేదా ఎదురు ఉండటం దానికి కింద ఉండటం అలా జరుగుతూ ఉంటుంటుంది. అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే బాల్కనీలు పైన, బాల్కనీలు సిట్అవుట్ ఉంటాయి చాలామందికి. ఎట్లా అంటే అదొక బాగా మనం స్వేద తెచ్చవచ్చు బాల్కనీలో. సాయంత్రం పూట అలా కాఫీ తాగుతా, ఉదయం పూట లేకపోతే పేపర్ తాగుతా, ఒక కాఫీ తాగుతా, ఇలా ఉంటే బాగుంటుందని దానికోసం బాల్కనీలు పెంచుకుంటారు. అది తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, వాస్తు శాస్త్రానికి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి ఆ బాల్కనీలు. చాలామంది తెచ్చేసి తప్పు ఏంటంటే బాల్కనీల నుంచి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పిల్లల బాల్యం మొత్తం కూడా ఆ బాల్కనీల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. తెలియదు చాలామందికి అది. ఓకే, ఆ ఎదుగుదల అనేది అంతా కూడా వీళ్ళు ఏదైతే ఊహించారో ఒరిజినాలిటీ రాదు అక్కడ బాల్కనీ వల్ల. తప్పు దోవలు పడతా ఉంటుంటారు పిల్లలు. మెయిన్ వాళ్ళ గ్రోత్ ఉండదు. కొద్ది రోజుల తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ అటాచ్మెంట్ తగ్గిపోతూ ఉంటుంటుంది పిల్లలకి బాల్కనీ వల్ల. అంటే వాస్తు ప్రకారంగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది బాల్కనీలు. అలా లేని పక్షంలో ఏమవుతుందంటే పిల్లలకి తల్లిదండ్రులకి అటాచ్మెంట్ తగ్గిపోవటం, వీళ్ళ మీద ప్రేమలు తగ్గిపోవటం, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటాం వాళ్ళ స్వేచ్ఛకి, వీళ్ళు ఏమో బాధపడుతూ ఉంటుంటారు. ఎంత చిన్నప్పటి నుంచి మనం పెంచి పెద్ద చేసి ఇట్లా చేసామో మనకు దూరంగా అవుతున్నారు పిల్లలు, ఎందుకు మన మీద ఇష్ట పెంచుకుంటున్నారు, ఎందుకు మనల్ని దూరం చేసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు అవసరపడుతూ ఉంటుంటారు. వాళ్ళేమో వీళ్ళు ఇంకా ఏంది పాత సిద్ధాంతంలో అని చెప్పేసి వాళ్ళు అలా ఉంటూ ఉంటుంటారు. బాల్కనీ వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. ఇంకోటి ఏంటంటే బాల్కనీకి వచ్చేసరికి మళ్ళీ పైన మనకు ఒక పిల్లర్లు పెడుతుంటారు. బాల్కనీలకి అందంగా ఉండాలని చెప్పేసి పిల్లర్లు పెట్టేసి దానికి ఒక డిజైన్ ఇస్తూ ఉంటుంటారు. అవును, అది కూడా చాలా ఇబ్బంది. దానివల్ల కూడా పెద్ద పెద్ద కొంతమందికి పెద్ద పెద్ద జబ్బులు అంటే సడన్గా స్ట్రోక్ రావటం, పారాలసిస్ రావటం, ఇట్లా దీర్ఘకాల రోగాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ ఇట్లా వల్లే వస్తూ ఉంటుంటాయి. అందుకని ఎవరైనా సరే ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటునేటప్పుడు పైన ఇంకో ఫ్లోర్ వేసుకునేటప్పుడు కూడా కిందలాగానే మనకు ప్లాన్ ఇచ్చిన కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. గోడల్లో వచ్చేసరికి మూల కొలతలు తగ్గకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఈశాన్యం పెంచుతూ ఉంటుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అది నైరుతి కూడా ఈ మూల కొలతలు పెరిగినప్పుడు నైరుతి కూడా పెరిగినట్టు అవుద్ది. అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంత తేలిగ్గా మనం వాస్తు నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ఇప్పుడు కింద 3 పోర్షన్స్ కట్టి పైన మొత్తం వీళ్ళు సింగిల్గా కట్టుకోవాలనుకుంటే అలాంటప్పుడు ఎలాంటివి తీసుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే కింద ఒక రకంగా కట్టి పైన ఒక రకంగా కట్టాల్సి వచ్చినప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టు కరెక్టే, కింద 3 పోర్షన్లు వేసి ఏదో 2కి ఇచ్చేసి పైన మొత్తం ఒకటే ఇల్లు వేసుకుందాం, స్పేషియస్ లేదా పైన మనం డూప్లెక్స్ ఇల్లు వేసుకుందాం అని చేస్తుంటారు. చేసే తప్పంతా కూడా అక్కడే జరుగుతుంటుంది. ఓకే, అది అలా చేయాల్సి వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ వాస్తుని తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో మీకు ఎవరు మీకు దగ్గరలో ఉంటే దగ్గరలో, లేకపోతే మా లాంటి వాళ్ళకి ఫోన్ చేసినా మేమైనా వస్తాం. మీరు కరెక్ట్గా చేసుకుంటే ఇంకా తర్వాత చూసే పని ఉండదు. అయితే గురుగారు, ఈ ఇట్లాంటి విషయంలోనే జనరల్గా కొంతమందికి ఇంటికి పిల్లర్స్ ఉండవు, కింద ఉండవు,
పైన ఇంకా ఆప్షన్ ఉండదు కట్టడానికి. మరి అలాంటి వాళ్ళకి పైన కట్టుకోవాలన్నప్పుడు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి? గోడ పారులు తీసుకుంటాం మనం, ఓకే. పిల్లర్స్ తీసి పక్కన పెట్టేసేయండి. గోడ పారు ఉంటుంది, ఇప్పుడు ఒక గోడ ఇలా వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళిపోతున్నప్పుడు పైన కూడా ఇలాగనే వెళ్ళాలి. ఓకే. ఇందాక అదే మీకు చెప్పింది ఇంతకుముందు, ఇక్కడ 9 నెలల గోడ వచ్చినప్పుడు పైన కూడా 9 రావాలి. ఒకవేళ 4 రావాలి అనుకుంటున్నప్పుడు మీరు అది చూసి మనం వాస్తు పర్యవేక్షణలో మేము అది ఎలా చేస్తాం ఏంటనేది చూసి చెప్తాం మేము అది. ధన్యవాదాలు.